భద్రాద్రి కోటగూడెం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ వెంకటరావు రాసలీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశంపై స్పందించిన కలెక్టర్ అనుదీప్ వెంకటరావుతో పాటు ఇద్దరు సర్వేయర్లను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చి 3 వారాలు గడుస్తున్నా విచారణ మాత్రం నామమాత్రంగానే మారింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి సంతోష్ అందిస్తారు. కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సర్వేయర్ వెంకటరావు రాసలీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పుడు కూడా గతంలో వెంటనే దీనిపై స్పందించిన వివిధ వార్తలు రావంగానే దీనిపై స్పందించిన కలెక్టర్ అనుదీప్ వెంటనే వారిని సస్పెండ్ చేయడంతో పాటు ఒక 2 సర్వేయర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ దీని వెనుక కూడా చుంచుపల్లికి సంబంధించిన 137/2 సర్వే ల్యాండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లోపల అక్రమాలకు సంబంధించి దాని లోపల డిప్యూటీ సర్వేయర్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి దాంతో పాటుగా దీని లోపల కొంతమంది అధికార నాయకుల హస్తం ఉందని చెప్పి కూడా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసుకున్నట్లయితే దీనిపై ఎటువంటి కమిటీ వేయకపోవడం, దీన్ని మరుగున పెట్టే అంశంగా కూడా ప్రభుత్వంలోని కొంతమంది అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ప్రభుత్వ అధికారులు దీన్ని మరుగున పెట్టే విధంగా కూడా వారి చర్యలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. దీని మీద ఎటువంటి కమిటీ వేయకపోవడం, 137/2 సంబంధించి సర్వే నెంబర్లో ఎక్కడైతే ప్రధానంగా ప్రచారం జరిగిందో వెంకటరావు కూడా దీనికి సంబంధించి 5 నుంచి 10 లక్షల వరకు లంచం తీసుకొని ఈ సర్వే నెంబర్ లోపల మార్పులు చేర్పులు చేయడానికి లంచం తీసుకున్నట్లు, దీనిపై ఎటువంటి చర్యలకు పాల్పడకపోవడంతో సంబంధించి ఎవరైతే రియల్టర్ అక్కడ విందు పొందు ఏర్పాటు చేశాడో అతడే ఈ వీడియోలను బయటకు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కానీ దీని మీద అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి. దీని మీద ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి సర్వేయర్ అధికారిని కూడా మనము కుసుమకుమారిని గారిని మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. వెంకటరావు అంశంపై ఈరోజు మనతో పాటు జిల్లా సర్వే అధికారి ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఆ రోజు మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మీరు ఏదైనా రికార్డ్ సబ్మిట్ చేశారా పైకి? అంటే ఆ రోజు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అడిగితే ఆన్ ద స్పాట్ నేను ఏంటంటే ఆ రోజు నేను ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత 6 o'clock వరకు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అడిగారు. ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఏంటంటే అదే ఫీల్డ్కి వెళ్ళి వచ్చేప్పటికి ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషనే నేను ఇవ్వడం జరిగింది. అది అంటే కన్సర్న్డ్ ఎవరైతే ఇలా జరిగిందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాను నేను, ఇలా వెంటనే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి ఇన్ఫామ్ చేశాను. కానీ ఆ టైంకి ఇంకా రాలేదు, వచ్చి ఇవ్వలేదు అనేదే నేను రాసిచ్చాను. కానీ ఎలాంటి ఈ ఇష్యూ గురించి ఎవరి దగ్గర నుంచి నాకు కంప్లైంట్స్ అయితే అప్పటి వరకు రాలేదు అనేది మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వెంకటరావు అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతోపాటుగా ఒక సర్వే నెంబర్కి సంబంధించిన రియల్టర్లతో కుమ్మక్కయ్యి వెంకటరావు చేయలేదన్న దాంతో ఈ రాసలీల అంశాన్ని బయటపెట్టినట్టుగా వీడియో పెట్టినట్టుగా అప్పుడు మనకు సమాచారం అందింది. దాంతోపాటుగా 137/2 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాని లోపల అవకతవకలకు పాల్పడిన అంశము మరుగున కనపడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఓవర్ టు యూ.